థియేటర్లో రిలీజ్ అయిన సైంధవ్ మూవీ ఎలా ఉందో చూద్దాం. విక్టర్ వెంకటేష్ గారి కూతురికి ఒక డిజీజ్ ఉంటుంది. ఆ డిజీజ్కి ట్రీట్మెంట్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, కానీ ఆ ఇంజెక్షన్ వర్త్ 17 crores. ఆ డబ్బులు వెంకటేష్ ఎలా సంపాదిస్తాడు, తన కూతురుని ఎలా కాపాడుకుంటాడు, ముఖేష్ ఋషికి వెంకటేష్కి సంబంధం ఏంటి, డ్రగ్స్ అండ్ వెపన్స్ డీలింగ్కి బాస్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. మూవీ నేను చూశాను, నాకు ఎబో ఎవరేజ్ అనిపించింది. విక్టర్ వెంకటేష్ గారికి ఎలాంటి రోల్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేయగలరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అమేజింగ్, యాక్షన్ సీన్స్ అయితే ఎనర్జెటిక్గా మాస్ అపీల్తో ఉన్నాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే వెంకటేష్ గారు అన్ యూజువల్ బెస్ట్ ఇచ్చారు. మూవీ లాస్ట్ 30 మినిట్స్ ఎంగేజింగ్గా ఉంది. వెంకటేష్ గారు యాక్షన్ అవతార వల్ల మంచి యాక్షన్ సీన్స్ వస్తాయి. ఇలాంటి జెనెటిక్ డిజీజ్ ఎస్ఎంఏ ఉంది అని మేకర్స్ అవేర్నెస్ ఇచ్చారు ఈ మూవీ ద్వారా. ఫస్ట్ హాఫ్ అవర్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, దాంతో డల్ మూమెంట్స్ కూడా ఎక్కువగా ఉంది. యాక్టర్స్ అయితే అందరూ బాగా ఉన్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్ని బాగా ప్రజెంట్ చేయలేదు. మెయిన్గా నవాజుద్దీన్ లాంటి యాక్టర్ని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. యాక్షన్ సీన్స్లో బీజిఎం స్కోర్ మీట్ అవ్వలేదు. యాక్షన్ సీన్స్ అయితే బాగా డిజైన్ చేశారు, కానీ బీజిఎం దాన్ని వర్కౌట్ చేయదు, చాలా డల్గా ఉంది. సంతోష్ నారాయణ్ కంపోజ్ చేశాడా అనిపిస్తుంది. మూవీ ఐడియా అయితే బాగుంది, కానీ డైరెక్టర్ నరేషన్ ఇంట్రెస్టింగ్గా లేదు. డైరెక్టర్ వెంకటేష్ గారి క్యారెక్టర్ బాగా ప్రజెంట్ చేశాడు, అయితే మిగతా యాక్టర్స్ని బాగా ప్రజెంట్ చేయలేదు. ఐడియా బాగుంది, కానీ దాన్ని మూవీ డెలివరీ చేయదు, నరేషన్ గ్రిప్పింగ్గా లేదు. కాబట్టి మూవీలో కాన్సెప్ట్ బాగుంది, వెంకటేష్ గారు యాక్టింగ్ బాగుంది, కానీ మిగతా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీ జనర్ని, యాక్షన్ జనర్ని కొంచెం స్లోగా వెళ్తున్నా పర్వాలే అనే వాళ్ళకి ఇది బాగా ఇష్టమవుతుంది. ప్యూర్గా కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి ఇది కొంచెం నచ్చదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, సెలవు.